పవన్ గారిది తొలి ప్రేమ టైటిల్ వాడారు కదా, మళ్ళీ మెగాస్టార్ గారి సినిమా ఏది టైటిల్ వాడాలనుకుంటారు ఏదన్నా అనుకుంటే? అది వాడేటప్పుడే షేక్ అయ్యాను ఏమవుద్దని చెప్పి, బట్ ఎక్కడో చాలా కాన్ఫిడెంట్గా ఆ సినిమాకి చాలా ఆలోచించాం ఏ టైటిల్ అన్ని. అది ఎందుకో చాలా యాప్ట్గా అనిపించింది. ఫస్ట్ లవ్ అది, వాడికి 3 సార్లు వచ్చే ప్రాబ్లమ్స్, మాకు ఆ పేరు తప్ప వేరేది రాలేదు. బట్ డెఫినెట్గా అదంత పెద్ద హిట్, బాబాయ్ కల్ట్ ఫిల్మ్, అది పేరు పాడు చేయకూడదు. అట్లీస్ట్ దానికన్నా గొప్పగా ఉండకపోయినా దాని రెస్పెక్ట్ పాడి చేసే విధంగా ఉండకూడదు అని ఆలోచించి 100 సార్లు ఆలోచించి టైటిల్ పెట్టుకున్నాం. ఆ కాన్ఫిడెంట్ లేకపోతే లాస్ట్కి వేరే ఆప్షన్స్ ఉండే వాటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మేము సినిమా చూసిన తర్వాత లేదు ఇట్ విల్ జస్టిఫై అని ఒక నమ్మకంతోనే వి వెంట్ అహెడ్. ఈ గ్యాంగ్స్టర్ రోల్కి ఏదైనా సినిమాలు చూసారా, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్స్ కానీ అట్లా రిఫరెన్స్ ఎట్లా మీ క్యారెక్టర్కి ఎట్లా తీసుకున్నారు? అంటే జనరలీ గ్రోయింగ్ అప్ చాలా సినిమాలు చూసామండి. రిఫరెన్స్ అనేది నేను డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇది యూనిక్గా ఉండాలి. నేను అడిగాను ఆయన ఏదైనా చూద్దామా, విల్ ట్రై టు ఏదైనా బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా పట్టుకుందాం అంటే, లేదండి విల్ ట్రై టు గెట్ సంథింగ్ ఫ్రెష్, సంథింగ్ న్యూ. సో మీ షూటింగ్ ప్రాసెస్లో కూడా చిన్న 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 న్యూయాన్సెస్, వాడు ఇలా రింగులు తీసుకునే విధానం కానీ, వాడు యూనో షొక్క లాక్కునే విధానం, చిన్న చిన్నవి అడాప్ట్ చేసుకుని సినిమా క్యారెక్టర్లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఆ గ్రోత్ కూడా అది క్యారీ ఫార్వర్డ్ అయింది అన్నమాట లక్కీగా.